ఖాళీ మనసుని 2 నిమిషాలు సమర్పించండి. విన్నారమ్మా, ప్రతిరోజు ఖాళీ మనసుని 2 నిమిషాలు అడిగాడు అంతే. అంటే 2 నిమిషాల పాటు మనసుని ఏం చేసుకోవాలి, మనం ఖాళీ చేసుకోవాలి, అది ఆయన సమర్పించాలి. ఆ టీవీ సీరియల్ వచ్చే ఆ టైటిల్ సాంగ్ 5 నిమిషాలు వస్తుంది, ఎంత హ్యాపీగా చూస్తాం. అడ్డం వస్తే కూడా ఇటు చూస్తాం కదా, పిల్లలు వస్తే కసురుకుంటాం కదా. మరి 2 నిమిషాల పాటు ఖాళీ మనసుని ఇవ్వలేక ఎందుకు ఇవ్వలేకున్నాం? అంతగా మనసులో ప్రపంచం ఉంది. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి పడవ దాటాలి, పడవలో ఎక్కాం. పడవలోకి నీళ్లు రానంత వరకే మన ప్రయాణం. పడవలోకి నీళ్ళు వస్తే మనకి గల్లంతు, పేపర్లు ఆయనకు టీవీలు వచ్చేస్తుంది, 3 గల్లంతు ఇంకంతే. అంటే ప్రపంచంలో మనం ఉండాలి కానీ మనలోకి ప్రపంచం పోకూడదు. కానీ దురదృష్టం, మనసులో ప్రపంచం ఉంది. ఎక్కడైతే భగవన్నామ స్మరణ జరుగుతుందో అక్కడ భగవంతుడు ఉంటాడు అని అందరూ వింటుంటాం కదా, దాని చిన్న కరెక్షన్ చెప్తున్నా. ఎక్కడైతే సెల్ ఫోన్ ఉందో అక్కడ ప్రపంచం ఉంది. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ప్రపంచం లేకుండా చేసుకోవాలంటే? అమ్మా పగిలిపోదు, అట్లా ఉంది మన పరిస్థితి. కాబట్టి మనసును సమర్పించాలంటే చిన్న విషయం కాదు. కానీ సమర్పించిన వాళ్ళు ఉన్నారు, సమర్పించిన వాళ్ళు ఉన్నారు. దీక్ష మన మాలసపతి, ఒకసారి ఆయన పురుగురికి వెళ్ళి వచ్చారు. మాలసపతి గారు మసీదులో బాబా గారు లేరు, అడిగారు ఎట పోయారు బాబా గారు అని. ఇది ఇదిగో ఈ పక్క పోయారు, ఆయన తిరిగి మళ్ళీ షిరిడీకి రాడంట అని చెప్పారు. బాబాగారు షిరిడీకి రాడా, బాబాగారు షిరిడి వదిలిపెట్టి వెళ్ళిపోయారా? ఈయన మనసు భరించలేకపోయింది. ఒక్కసారి ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి బాబాగారు షిరిడి వదిలిపెట్టి వెళ్ళారట, నేను ఆయన కోసం వెతుకుతూ పోతున్నా, ఆయన కనబడితేనే నేను మళ్ళీ షిరిడికి వస్తా, లేకుంటే ఆయన మనసు బాబాగారు సమర్పించాడా కుటుంబానికే? అది మనసును సమర్పించడం. అంటే మనం ఏం చేస్తామంటే, బాబాగారా ఇట పోయినాడా అని కాసేపాటు చూసి వస్తాడని మసీదులో కూర్చుంటాం. నాకు చాలా భక్తి అనుకుంటా, బాబా గారు వచ్చిన తర్వాత కూర్చున్నా నేను మసీదులో, ఆయన అలా కూర్చోలా. కుటుంబాన్ని విడిచిపెట్టాడు, ఇంట్లో మాట చెప్పాడు, బాబాగారి కోసం పోయారు, బాబాగారు వచ్చారు, వేరే సంగతి. మనసును సమర్పించడం అది బుద్ధి. బాబాగారు 28వ అధ్యాయం చెప్తారు మన మేఘశ్యాముడి విషయంలో, నాపై భారం మోపి నాపై విశ్వాసంతో నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ నేను నడిపిస్తాను సూత్రధారినై అని అన్నారు 28వ అధ్యాయంలో. 3వ అధ్యాయం ఏమన్నారు, ఈ సృష్టిని ఈశ్వరుడు ఏర్పరిస్తే సూత్రధారినై నేను నడిపిస్తూ ఉన్నా అన్నాడు. కాబట్టి సూత్రధారి మన శరీర వ్యాపారం నడిపించేది ఏది, శరీరంలో నిశ్చయం తీసుకునేది ఏది అంటే ఇంద్రియాల్లో బుద్ధి నిశ్చయం తీసుకుంటుంది. కాబట్టి మన ఒక పని చేస్తున్నామనంటే ఈ నిశ్చయం తీసుకునేది మనలో ఉండే బుద్ధి. కాబట్టి బాబాగారు ఏమంటున్నారు, శరీర వ్యాపారాలన్నింటినీ సూత్రధారినై అంటే మీ బుద్ధిని నేను అవుతాను, నాకు అప్పచెప్పండి. శరీర రథం 17వ అధ్యాయం వస్తుంది, సమయం లేదు. కాబట్టి బుద్ధిని అంటే ఆయన మన సద్గురువుగా చేసుకుని అన్నీ ఆయనకు సమర్పించి, అయ్యా నువ్వు ఎట్టు నడిపిస్తే నేను అట్టు నడుస్తా అని త్రికరణ శుద్ధిగా, ఇక్కడి నుంచి కాదు, ఇక్కడ అందరం చెప్తాం, ఇక్కడి నుంచి పాడుకుంటాం హారతి పాటలు, బాబాగారి స్తోత్రం చేస్తాం, బాబాగారి నామం చెప్తాం, తుజవాచుని ఆశ్రయ నాహి భూతలి అంటాం. ఇక్కడి నుంచే, ఇక్కడి నుంచి రావాలి, ఆచరణపూర్వకంగా రావాలి. అదిగో మన ముందు మాలసపతి కనబడుతున్నాడు, మన ముందు కాకసార దీక్షిత్ కనబడుతున్నారు, రాధాకృష్ణమాయ కనబడుతున్నారు, ఒక చదువుకున్నటువంటి వారు బాలాజీ నివాస్కర్ పాటిల్ కనబడుతున్నాడు, మేఘశ్యాముడు కనబడుతున్నాడు. మేఘశ్యాముడు 16 మైళ్ళు పోనూరు రాను గోదావరికి వచ్చి ఆయన నీళ్లు మోసుకొచ్చి బాబాగారికి స్నానం చేయించడానికి 16 మైళ్ళు, చెప్పులు లేకుండా, కాళ్ళకి చెప్పులు లేవు, గొడుగు లేదు, అది శ్రమ అనుకోనే లేదు. అందుకోసం చెప్పుకోవాలి ఆయన గురించి, అది శ్రమ అనుకోనే లేదంట, చిన్న విషయమా. 25.6 కిలోమీటర్లు ఆయన నడుచుకొని వచ్చాడే. వాళ్ళందరూ బాబాగారిని తమ సర్వస్వంగా నమ్ముకున్నారు. నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడైనా బొమ్మ చేశాడా? చేయడు. కానీ అటువంటి నమ్మకాన్ని ఉంచడంలో మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం, దాంట్లో మొహమాటం లేదు. మనం ఆ పరిపూర్ణత, పరిపూర్ణమైన ఆ విశ్వాసాన్ని ఉంచినామా? అది భారాన్ని మోపు, భారాన్ని మోస్తాను. ఆయన మాట ఎప్పుడు ఫెయిల్ గారు. అవసరమైతే ఒక మాట ఇచ్చానంటే 41వ అధ్యాయం, ఒక మాట ఇచ్చానంటే 40వ అధ్యాయం,
ఒక మాట ఇచ్చానంటే ఆ మాట నిలబెట్టుకునేందుకు బీవిదేవితో అవసరమైతే ప్రాణం విడిచి చచ్చిపోతాను కానీ నా మాట ఎప్పటికీ అబద్ధం కాదు. సచ్చరిత్రలో బాబాగారి సూచనలు ఉన్నాయి, సలహాలు ఉన్నాయి, సత్యవచనాలు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి, ఆయన వ్రతాలు ఉన్నాయి, ఆయన హెచ్చరికలు ఉన్నాయి. వెరసి సచ్చరిత్ర అని అంటే బాబాగారి వరాల జల్లు అని లక్షసార్లు చెప్పేందుకు నేను నా జీవితాన్ని కోరుకుంటాను. ఆ మాట నేను లక్షసార్లు చెప్పాలి. సచ్చరిత్ర అంటే బాబాగారి వరాల జల్లు అనే మాట ఎన్నిసార్లు చెప్పాలో నాకు అంత ఇష్టం. అలా బుద్ధిని అనన్యంగా శరణు చూచితే ఆయన మన బుద్ధి అవుతారు. అహంకారం, నేను నేను ఇదిగో నేను ఇక్కడ చెప్పాను కాదు, నేను ఈ ఊహ నాకున్నంత వరకు నేను చెప్పానంటే నేను ఉన్నట్టే, నేను కర్తృత్వాన్ని వహిస్తున్నట్టే. నేను చెప్పడం కాదు, బాబాగారు తీసుకొచ్చారు ఇక్కడికి వ్యోమగిరికి. ఈ చెప్పించే నాలుగు మాటలేదో బాబాగారే చెప్పించారు. అలా కర్తృత్వాన్ని ఆయనకి సమర్పించాలి. ఇవన్నీ సమర్పించేస్తే ఇంక మన దగ్గర మిగిలింది ఏంటి? ఏమన్నా ఉందా? ఏ ఉంచరాయన మన దగ్గర ఉన్నాయా? మళ్ళీ జన్మలకి మనమే కారణమవుతాం. ఆ జన్మలకు కారణం లేకుండా చేసుకోవడమే ఉద్ధరణ. అలా ఉద్ధరించేందుకే ఆయన అవతార కార్యం. రామకృష్ణ పరమహంస గారు ఆయన కంఠంలో క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు కూడా, అంటే కొన్ని రోజుల్లో దేహం వదిలేస్తారు ఆయన, స్వామి వివేకానందతో సహా అందరూ ఆయన ప్రార్థించారు. అమ్మతో మీరు రోజు మాట్లాడతారు కదా, అమ్మను ప్రార్థించండి, క్యాన్సర్ వ్యాధి తొలగిపోతుంది కదా. ప్రార్థించవచ్చు కదా, ఆ ప్రార్థన చేయలే. కానీ అమ్మను ప్రార్థించాడు, అమ్మను మూడు కోరికలు కోరాడు. ఏం కోరారు ఆయన? అమ్మ నాకు నా కాళ్ళకి కొద్దిగా నడిచే శక్తిని అమ్మా అన్నారు, నా చెవులకి కొద్దిగా వినికిడి శక్తిని అమ్మా అన్నారు, నా కళ్ళకి కాస్త చూపుని అమ్మా అన్నారు. ఈ మూడు కోరికలు కోరారు. ఎందుకు కోరారు ఈ మూడు కోరికలు? కాళ్ళు ఎందుకంటే భగవత్ ప్రసంగాలు జరిగే చోటుకి వెళ్ళేందుకు, సత్సంగం వెళ్ళే చోటుకి వెళ్ళేందుకు. రెండు, చెవులు వినికిడి శక్తిని అమ్మా, నీ మహిమల గురించి వినేందుకు, నీ లీలల గురించి వినేందుకు. ఇక మూడవది కంటికి చూపుని అమ్మా అని ఎందుకు అడుగుంటాడు? నీ భక్తులను చూసేందుకు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి లీలా శ్రవణం ఉంది. మనందరం ఇక్కడికి వచ్చాం, ఇంతమంది భగవద్భక్తుల్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అది భక్త సమ్మేళనానికి ఉన్నటువంటి ఒక పవిత్రత. అందుకోసమే వేమగిరికి రావాలి, గుంటూరుకి రావాలి, శ్రీశైలం పోవాలి. ఇలా మన పంచ కర్మేంద్రియాలని, పంచ జ్ఞానేంద్రియాలని, మన పంచ ప్రాణాలని, మనసు బుద్ధి అహంకారాలని మనం ఆయనకి సమర్పించగలుగుతాం. ఏదన్నా చెప్పిన మాటలో ఏదన్నా మీ మనసుకి సమాధానం పడని ఏదన్నా విషయం వచ్చుంటే దయచేసి క్షమించండి. మళ్ళీ ఇంకోసారి కలిసినప్పుడు మరిన్ని విషయాలు బాబాగారు అవకాశం ఇస్తే మనం ప్రస్తావించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.